కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో డివిజన్స్లోని కార్యాలయాలు విజయారెడ్డిపై జరిగిన చర్యను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న అన్ని అందరం కూడా ఎంప్లాయీస్ కూడా మరి ఇవాళ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం ఘటిస్తూ మనందరం కూడా ఏదైతే ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడ్డట్లు మరొక ఎంప్లాయీ ఒక లేడీ అదేవిధంగా ఒక రెవెన్యూ ఎంప్లాయీ రాత్రులక పగలనక మరి ఏ టైం అంటే ఆ టైం పనిచేస్తున్న వాళ్ళకి ఈ రకంగా వచ్చేసి మరి ఇవాళ పెట్రోల్ పోసి నిప్పడించడం అనేది మరి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా మేము ఇవాళ భయం భయంతో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడున్న కార్యాలయంలో కూడా చాలీ చాలంతో స్టాఫ్ ఇచ్చేసి పనిభారం పెంచు ఆ అత్త వెనుక కొద్దిమంది కుట్ర కూడా ఉన్నది. దానిలో భాగం ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్స్ కూడా బాగా వాల్యూ అని చెప్పేసి మరి అది ఆమె చేతిలో లేనప్పటికి కూడా కోర్టులో నడిచిన వ్యవహారం అయినప్పటికి కూడా మరి కావాలని ఎంత ఉన్న కొంతమంది కుట్రదారులు మరి ఏదైతే అక్కడ ఉన్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఎవరుతున్నారో దాన్ని ప్రోత్సహించేసి మరి ఒక ప్లీ ప్లాన్ గా అప్పటికప్పుడు కాకుండా కూడా మరి కార్యక్రమం అంటే మరి సభ్య సమాజము ఎంత ఇబ్బంది పడుతుందో ఎంత సిగ్గుచేటో మరి ఒకసారి ఆలోచించాలి. అందరినీ వదిలేసి ఊరు వారికి ఊరుకునే కానీ మరి మొత్తం కానీ ఆఫీసుగా చేసి మనం పనిచేస్తుంటే అయితే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకుంటున్న మరి పాలకులు మరి మాకు ఏం రక్షణ కల్పిస్తున్నారో ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు ఏ సంక్షేమ పథకం తీసుకున్నా మేము రాజ్యాంగ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మాకు ఇలా రక్షణ ఏముంది? మేము ఇలా సీటు పైన కూర్చుంటే మరి ఏ రకంగా మేము మా పిల్లలే కానీ మా భార్యలే కానీ మా భర్తలే కానీ మా ఇంటికెళ్ళ బయటకు పోలీసులా మరి ఎలా అని ఒక భయం భయంతో ఉన్నారు. మరి దీని వెంట ఎంత పెద్ద కుట్ర అయినప్పటికీ కూడా